హాయ్, స్విగ్గీకి సంబంధించిన అన్ని డౌట్స్ని ఈ వీడియోలో అయితే క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఎలా జాయిన్ అవ్వాలి, రిక్వైర్మెంట్స్ ఏముండాలి, షిఫ్ట్ టైమింగ్స్ ఏముంటాయి, డ్రైవింగ్ లైసెన్స్ బైక్ లేకుండా జాయిన్ అవ్వచ్చా, బైక్ మన పేరు మీదే ఉండాలా, ఇన్సూరెన్స్ ఉండాలా, ఇన్సెంటివ్స్లు బోనస్లు ఎట్లా వస్తాయి, టార్గెట్స్ ఏమైనా ఉంటాయా, పేమెంట్స్ ఎట్లా వస్తాయి, అండ్ సైకిల్ ఐడి బైక్ ఐడి తేడా ఏంటి, ఫుడ్ ఐడి ఇన్స్టామార్ట్ ఐడికి తేడా ఏంటి, ఇన్సూరెన్స్ ఎట్లా తీసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా ఇందులో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ చూసుకుంటే, డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలండి. డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా, లర్నింగ్ లైసెన్స్ ఉన్నా, అండ్ వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. బైక్ ఉండాలి. ఒకవేళ బైక్ లేని వాళ్ళు సైకిల్తో కూడా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఉండాలండి. అండ్ ఐఫోన్ ఐఓఎస్ మాత్రం ఈ యాప్కి సపోర్ట్ చేయదు. సో ఐఫోన్ యూజర్స్ దీనిలో జాయిన్ అవ్వలేరు. సో ఆండ్రాయిడ్ మొబైల్ మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది. తర్వాత ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, అండ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆధార్ కార్డ్ అయితే అందరికీ ఉంటుంది. ఒకవేళ మీకు పాన్ కార్డు లేకున్నా, ఇన్స్టంట్ ఈ పాన్ అని చెప్పేసి అప్లై చేస్తే మీకు 15 to 20 minutes ఆన్లైన్లో మీకు PDFలో అయితే ఈ పాన్ వస్తుంది. సో అది కూడా వ్యాలిడే. బ్యాంక్ అకౌంట్ ఒకవేళ లేకున్నా కూడా మీకు పేటిఎం బ్యాంక్ కానీ, లేదంటే ఆన్లైన్లో ఒక 5 minutes ఇన్స్టంట్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేయొచ్చు. సో అవైనా నడుస్తుంది. అంతేకాకుండా ఏజ్ వచ్చేసి బిలో 45 years ఉండాలండి, 18 to 45 years. అండ్ మొబైల్ ఆపరేటింగ్, మొబైల్లో మెయిన్గా వచ్చేసి గూగుల్ మ్యాప్స్ ఆపరేటింగ్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. గూగుల్ మ్యాప్స్ ఎలా పెట్టాలనేది తెలిసి ఉండాలి. సో ఈ మొబైల్ గూగుల్ మ్యాప్ ఆపరేటింగ్ వస్తే ఈ జాబ్ చేయడం అనేది చాలా ఈజీ. నెక్స్ట్ వచ్చేసి ఎలా జాయిన్ అవ్వాలి, ఇది చాలా సింపుల్ అండి. ముందు మీ మొబైల్లోని ప్లేస్టోర్లో స్విగ్గీ డెలివరీ పార్ట్నర్ అనే యాప్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మీకు లాగిన్ ఆర్ జాయిన్ స్విగ్గీ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అక్కడ మీరు ఏ నెంబర్తో అయితే జాబ్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఒక ఓటీపీ ద్వారా అయితే మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బైక్ సైకిల్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో మీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నదాన్ని బట్టి బైక్ ఆర్ సైకిల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఆప్షన్లో వచ్చేసి మీ పేరు, అడ్రస్ ఎంటర్ చేయమని అడుగుతుంది. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ మీ సెల్ఫీ అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఒకవేళ సైకిల్ ఐడి పెట్టుకున్న, సైకిల్ ఆప్షన్ చూస్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేయకుండా పర్వాలేదు, ఓన్లీ ఆధార్ అండ్ పాన్ కార్డ్ సెల్ఫీ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి ట్రైనింగ్ అనే ఒక సెక్షన్ ఓపెన్ అవుతుంది. ట్రైనింగ్లో వచ్చేసి 4 parts ఉంటాయి. ప్రతి పార్ట్లోనూ చిన్న చిన్న వీడియోస్ ఉంటాయి. అవేంటంటే మీకు వర్క్ ఎలా చేయాలి, బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి, పేమెంట్స్ ఎలా వస్తాయి అనేది మొత్తం అందులో వీడియోస్ రూపంలో ఉంటుంది ట్రైనింగ్. సో ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్డర్ స్విగ్గీ డెలివరీ కిట్. ఇదేంటంటే మీరు స్విగ్గీలో జాయిన్ అవ్వాలనుకుంటే 2 t-shirts ఒక బ్యాగ్ అయితే మీరు స్విగ్గీ నుంచి పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సైకిల్ ఐడి లేదా ఇన్స్టామార్ట్ ఐడి తీసుకున్న వాళ్ళకైతే ఈ బ్యాగ్ అండ్ టీషర్ట్ కంప్లీట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు బైక్ ఐడి అయితే కనుక ఈ యాప్లోనే ఈ ఆర్డర్ డెలివరీ కిట్ అనే ఆప్షన్లో 149 rupees అయితే పే చేయాల్సి ఉంటుంది. అది పే చేయడానికి మీరు లాస్ట్ ఆప్షన్ ఆర్డర్ స్విగ్గీ డెలివరీ కిట్ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మీ టీషర్ట్ సైజ్ సెలెక్ట్ చేసుకొని మీరు స్టార్టింగ్లో ఏదైతే అడ్రస్ మెన్షన్ చేశారో ఆ అడ్రస్ సెలెక్ట్ చేసుకొని 149 మీ గూగుల్ పే, ఫోన్పే, ఏదైనా యూపీఐ నుంచి మీరు 149 పేమెంట్ చేసినట్లయితే మీకు ఆర్డర్ ప్లేస్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇలా ఒక స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్ని స్క్రీన్షాట్ తీసి మీ పేరు, మొబైల్ నెంబరు, ఏ ఏరియాలో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఏరియా, అండ్ ఫుల్ టైం చేద్దాం అనుకుంటున్నారా పార్ట్ టైమా, ఈ 4 details టైప్ చేసి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే 15 to 20 minutes మీ ఐడియా అనేది యాక్టివేట్ అవుతుంది. సో మీరు పేమెంట్ చేస్తే కనుక మీకు బ్యాగ్ అండ్ టీషర్ట్ మీకు రీచ్ అవ్వడానికి 3 to 5 days టైం పడుతుంది. మీరు అందులో మెన్షన్ చేసిన అడ్రస్కి 3 to 5 days బ్యాగ్ అండ్ టీషర్ట్ అయితే వస్తాయి. బట్ మీరు పేమెంట్ అయిపోయిన 15 to 20 minutes మీ ఐడియా యాక్టివేట్ అవుతుంది. మీరు వర్క్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు పేమెంట్ అయిపోయిన తర్వాత వెంటనే. అండ్ ఇందులో పేమెంట్స్ వచ్చేసి మీకు రెగ్యులర్గా వచ్చే పేమెంట్స్, డైలీ పేమెంట్స్ ఉంటాయి హైదరాబాద్ మొత్తం. ఇవాళ వర్క్ చేస్తే ఈరోజు అమౌంట్,
రేపు సాయంత్రం మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మీరు ఎలాంటి విత్డ్రాల్ చేయాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇందులో షిఫ్ట్స్ టైమింగ్స్ ఎలా ఉంటాయి, ఫుల్ టైం ఏంటి పార్ట్ టైం ఏంటి అంటే, స్విగ్గీలో వచ్చేసి ఫుడ్ అండి మెయిన్గా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 4.5 గంటలు ఉంటుంది, లంచ్ 4.5 అవర్స్, డిన్నర్ కూడా 4.5 అవర్స్. బ్రేక్ఫాస్ట్ టైం వచ్చేసేమో మార్నింగ్ 7 to 11:30, లంచ్ టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 to 4:30 ఈవినింగ్, అండ్ డిన్నర్ టైం వచ్చేసి ఈవినింగ్ 7 to 11:30. ఈ టైంని పీక్ అంటారు. నార్మల్గా ఫుల్ టైం తీసుకున్న వాళ్ళు ఏవైనా రెండు, ఒకటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్, లేదా లంచ్ డిన్నర్, ఇలా ఏవైనా రెండు కలిపి 9 గంటలు అయితే వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పార్ట్ టైం తీసుకుంటే కనుక మీకు వచ్చేసి డిన్నర్ షిఫ్ట్ వస్తుంది, ఈవినింగ్ 7 to 11:30 అయితే లాగిన్ మెయింటైన్ చేయాలి. షిఫ్ట్ టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 7 to 1 ఉంటుంది, 7 to 1 మధ్యలో 4.5 అవర్స్ మీరు లాగిన్లో ఉంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ డిసెంబర్లో జాయిన్ అయ్యే వాళ్ళకి వచ్చేసి జాయినింగ్ బోనస్ టోటల్ 7000 వస్తుందండి. అది ఎలా అంటే, ఫస్ట్ 28 డేస్లో జాయిన్ అయిన తర్వాత 28 డేస్లో వాళ్ళు 400 ఆర్డర్లు అయితే ఫినిష్ చేయాల్సి ఉంటుంది. సో 400 ఆర్డర్లు చేస్తే వాళ్ళకి 5500 రూపాయలు బోనస్ వస్తుంది. ఒకవేళ డిసెంబర్ 31 రోజు కనుక లాగిన్లో ఉండి 10 ఆర్డర్స్ మినిమం చేశారంటే ఆ రోజు 1500 రూపీస్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. సో ఈ విధంగా డిసెంబర్ ఆఫర్ వచ్చేసి 7000 జాయినింగ్ బోనస్ వస్తుంది. అంతేకాకుండా మీకు పెట్రోల్కి కూడా అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పెట్రోల్ అమౌంట్ ఎలా వస్తుందంటే, వారంలో 5 రోజులు మీరు ఏదైతే షిఫ్ట్ తీసుకుంటారో, ఫుల్ టైం కానీ పార్ట్ టైం కానీ, ఆ షిఫ్ట్ ప్రకారం 5 డేస్ లాగిన్లో ఉండాలి అండ్ ఆర్డర్లు రిజెక్ట్ చేయకూడదు. ఈ 5 డేస్లో ఫ్రైడే, సాటర్డే, సండే అనేది కంపల్సరీ లాగిన్లో ఉండాలి. మిగతా 4 రోజుల్లో మీ ఇష్టం వచ్చిన 2 రోజులు షిఫ్ట్ ప్రకారం వర్క్ చేస్తూ ఆర్డర్స్ రిజెక్ట్ చేయకపోతే మీకు వారానికి 1000 రూపాయలు ఎవ్రీ మండే మీ అకౌంట్లో డిపాజిట్ అవుతాయి. ఇక్కడ కొంతమంది అడిగిన డౌట్స్ని నేను ఇప్పుడు క్లియర్ చేస్తాను. ఫస్ట్ డౌట్ వచ్చేసి వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ జాయిన్ అవ్వచ్చా? ఎస్, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు, లేదా లర్నింగ్ లైసెన్స్ ఉన్నా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ అడిగే డౌట్ ఏంటంటే, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ అకౌంట్స్ పెట్టి జాయిన్ అవ్వచ్చా అంటారు. అలా అవ్వదండి. ఖచ్చితంగా ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ పెడుతున్నారో వాళ్ళది సెల్ఫీ అనేది అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ డాక్యుమెంట్స్ అయితేనే మీరు అప్లోడ్ చేయండి. మీ ఫ్రెండ్స్ డాక్యుమెంట్స్తో జాయిన్ అవ్వడం అనేది వీలవ్వదు. ఒకవేళ మీరు ఏదైనా మార్గంలో జాయిన్ అయినా కూడా నెక్స్ట్ 3 to 4 డేస్లో ఖచ్చితంగా అది స్విగ్గీ టైంకి అయితే తెలుస్తుంది. సో అప్పుడు మీ ఐడి అనేది బ్లాక్ అవుతుంది. అయితే కొంతమంది మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు, బట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ మాత్రం ఫాదర్దో, మదర్దో, బ్రదర్దో పెడుతుంటారు. అలా పెట్టినా కూడా ప్రాబ్లమే అవుతుంది. సో అన్నీ మీవే అయి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ అకౌంట్ రెండు కూడా ఖచ్చితంగా మీవే అయి ఉండాలి. బైక్ వచ్చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరిదున్నా పర్వాలేదు. బైక్ ఆర్సీ కూడా మీ పేరు మీదే ఉండాలి అనే రూలే లేదు. బైక్ ఆర్సీ ఎవరి పేరు మీద ఉన్నా పర్వాలేదు, మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ జస్ట్ బైక్ ఆర్సీ ఉంటే సరిపోతుందండి. బైక్కి ఇన్సూరెన్స్, పొల్యూషన్ అవేమీ లేకున్నా కూడా పర్వాలేదు, అవేమి చూపించాల్సిన అవసరం లేదు. తర్వాత అడిగే డౌట్ ఏంటంటే, ఒకవేళ నేను పార్ట్ టైం తీసుకుంటే నా టైంలోనే పనిచేసుకోవాలా, వేరే టైంలో కూడా పనిచేసుకోవచ్చా అని అడుగుతుంటారు. ఏం లేదండి, మీ టైమింగ్ ఒకవేళ పార్ట్ టైం అనుకోండి, ఈవినింగ్ 7 to 1 మీ షిఫ్ట్. ఒకవేళ మీరు మార్నింగ్ టైంలో కానీ ఆఫ్టర్నూన్ టైంలో కానీ ఫ్రీగా ఉంటే మీరు లాగిన్ అయ్యి వర్క్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఇన్సెంటివ్స్ వస్తాయి కదా, ఇన్సెంటివ్స్లు, బోనస్లు. మీ షిఫ్ట్లో మీరు వర్క్ చేసుకుంటే మీకు అవి క్యాల్కులేట్ అవుతాయి. మీ షిఫ్ట్ కాకుండా వేరే టైంలో, అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వర్క్ చేసిన దానికి మీకు ఏదైతే వర్క్ చేస్తారో ఆ వర్క్కి సంబంధించిన పేమెంట్ అనేది వస్తుంది. బట్ ఈ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది ఈ ఇన్సెంటివ్స్ కావచ్చు, ఇవి మీకు ఆ ఎక్స్ట్రా వర్క్, ఎక్స్ట్రా టైంలో చేసిన వర్క్ అయితే అవి రావు. కొంతమంది ఏంటంటే, ఈవినింగ్ 7 to 1 షిఫ్ట్లో 4.5 అవర్స్ లాగిన్లో ఉండాలి కదా, ఇవాళ నేను లాగిన్లో ఉండలేను ఈవినింగ్, కాబట్టి నేను మార్నింగ్ 4.5 అవర్స్ లాగిన్లో ఉంటే సరిపోతుందా అంటారు. అలా కాదండి, మీ షిఫ్ట్ టైం ఏదుందో ఆ షిఫ్ట్లో ఉన్న లాగిన్ మాత్రమే కౌంట్ అవుతుంది. ఒకవేళ మార్నింగ్ షిఫ్ట్ తీసుకున్న వాళ్ళు కూడా నైట్ టైం చేసుకోవచ్చు, కాకపోతే వాళ్ళ షిఫ్ట్ ప్రకారం చేసిన దానికి వాళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది. అండ్ ఈ ఎక్స్ట్రా అమౌంట్ ఏ కేసెస్లో వస్తుందంటే, ఒకవేళ వర్షం పడుతున్నా, రెయిన్ మోడ్ యాక్టివేట్ అయ్యి ఇంకా ఎక్స్ట్రా మనీ వస్తుంది,
నైట్ 11 తర్వాత మీరు వర్క్ చేస్తే లేట్ నైట్ ఆర్డర్ అని చెప్పేసి ఇంకా ఎక్స్ట్రా మనీ వస్తుంది. అంతేకాకుండా వీకెండ్స్లో ఆటోమేటిక్గా ఎక్స్ట్రా వస్తుంది. అండ్ ఏదైనా స్పెషల్ అకేషన్స్ లైక్ ఏదైనా ఫెస్టివల్ ఉంది లేదంటే ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నాయనుకోండి ఆ రోజుల్లో మీకు ఎక్స్ట్రా అమౌంట్ అనేది కంపెనీ నుంచి రావడం జరుగుతుంది. ఏ ఏ రోజు ఇవి మీకు వస్తాయి అనేది మీకు ఎవ్రీడే మార్నింగ్ కానీ లేదా రేపు ఆఫర్ ఉంటే ఇవ్వాలే మీ యాప్లోని మెసేజ్ సెంటర్లో మీకు డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. సో మీరు లాగిన్ అయిన తర్వాత అది చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అడిగే డౌట్ ఏంటంటే టార్గెట్స్ ఏమైనా ఉంటాయని అంటారు. స్విగ్గీలో ఎలాంటి టార్గెట్స్ ఉండవండి, కాకపోతే ఇది ఫ్రీ అండ్ ఫ్లెక్సిబుల్ టైమింగ్ ఉంటుంది. మీరు 7 డేస్లో జాయిన్ అయిన తర్వాత జాయినింగ్ బోనస్ వస్తుంది కదా, ఆ జాయినింగ్ బోనస్ రావడానికి మీరు ఫస్ట్ 7 డేస్లో 40 ఆర్డర్స్ కనుక కంప్లీట్ చేస్తే యావరేజ్గా పర్ డే 20 ఆర్డర్స్ చేయవచ్చు. సో ఫస్ట్ 7 డేస్లో మీరు 40 ఆర్డర్స్ చేస్తే కనుక ఫస్ట్ 500 అనేది మీకు క్రెడిట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వీక్లో అంటే 14 డేస్లో ఇంకొక 60 ఆర్డర్లు చేశారనుకోండి, అంటే 2 వారాల్లో కలిపి 100 ఆర్డర్లు చేస్తే మీకు ఫస్ట్ వచ్చిన 500 కాకుండా ఇంకొక 1000 రూపీస్ అనేది యాడ్ అవుతుంది. 3వ వారానికి మీరు స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచి 3 వారాల లోపు మీరు 200 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే కనుక మీకు ఇంకొక 1000 రూపీస్ యాడ్ అవుతుంది. ఒకవేళ మీరు జాయిన్ అయిన 4th వీక్ జాయిన్ అయిన రోజు నుంచి 4 వారాల లోపు 400 ఆర్డర్స్ కనుక మీరు కంప్లీట్ చేస్తే మీకు 3000 రూపీస్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. సో టోటల్గా చూసుకుంటే ఇవన్నీ కలిపి మీకు 5500 రూపీస్ అనేది బోనస్ వస్తుంది. ఇది జాయినింగ్ బోనస్. ఇది కాకుండా డిసెంబర్లో ఆఫర్ ఏంటంటే డిసెంబర్ 31st రోజు కనుక మీరు షిఫ్ట్ ప్రకారం లాగిన్లో ఉంటే మీకు ఇంకొక 1500 అనేది ఎక్స్ట్రా వస్తుంది. సో టోటల్గా డిసెంబర్లో వచ్చేసి 7000 రూపీస్ అనేది జాయినింగ్ బోనస్ వస్తుంది. సో పెట్రోల్ ఇన్సెంటివ్ కూడా వారంలో 5 రోజులు మీ షిఫ్ట్ ప్రకారం లాగిన్లో ఉండి ఆర్డర్లు రిజెక్ట్ చేయకుండా ఉంటే వారానికి 1000 రూపాయలు మీకు ఎక్స్ట్రా అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అట్లా మీకు 5 వారాల పాటు 5000 రూపాయలు అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో టోటల్గా చూసుకుంటే 7000 + 5000 వచ్చేసి టోటల్ 12000 రూపీస్ మీకు బోనస్ రూపంలో ఎక్స్ట్రా మనీ అయితే రావడం జరుగుతుంది ఫస్ట్ మంత్కి. అంతేకాకుండా డైలీ ఇన్సెంటివ్స్ వచ్చేసి ఫుల్ టైం వాళ్ళకి 250 రూపీస్ డైలీ ఇన్సెంటివ్ ఉంటుంది, పార్ట్ టైం వాళ్ళకి వచ్చేసి 125 రూపీస్ అయితే ఇన్సెంటివ్ ఉంటుంది. ఈ విధంగా చూసుకున్నా కూడా ఫుల్ టైం వాళ్ళకి 250 రూపీస్ పర్ డే అంటే యావరేజ్గా మంత్లో వాళ్ళకి ఒక 7500 రూపీస్ అయితే ఇన్సెంటివ్ రావడం జరుగుతుంది డైలీ ఇన్సెంటివ్. సో ఇది చూసుకుంటే మీకు ఫస్ట్ వచ్చిన బోనస్ 12000 + 7500 టోటల్గా 19500 అనేది ఓన్లీ డిసెంబర్ మంత్లో మీకు వచ్చే ఎక్స్ట్రా అమౌంట్. అది కాకుండా ఎర్నింగ్స్ చూసుకుంటే ఫుల్ టైం వాళ్ళు 9 అవర్స్ లాగిన్లో ఉంటే పీక్ టైంలో యావరేజ్గా వచ్చేసి పర్ డే 1000 రూపీస్ అయితే వాళ్ళకు వస్తాయి. పార్ట్ టైం వాళ్ళు 4.5 అవర్స్ లాగిన్ మెయింటైన్ చేస్తే కనుక ఈవినింగ్ 7 to 11:30 యావరేజ్గా వచ్చేసి 600 రూపీస్ పర్ డే అనేది వస్తుంది. ఈ డైలీ ఎర్నింగ్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు ఎవ్రీడే పేమెంట్ అవుతాయి. ఇవాళ వర్క్ చేస్తే ఈరోజు అమౌంట్ రేపు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకవేళ రేపు బ్యాంక్ హాలిడే ఉంటే నెక్స్ట్ డే మీకు అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ డైలీ ఇన్సెంటివ్స్ అండ్ డైలీ ఎర్నింగ్స్ ఎవ్రీడే ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ బోనస్ అమౌంట్ ఏదైతే ఉందో అది వీక్లీ మీ అకౌంట్కి వస్తుంది. సో ఫుల్ టైం వాళ్ళకి 1000 రూపీస్ పర్ డే యావరేజ్ అమౌంట్, పార్ట్ టైం వాళ్ళకి 600 రూపీస్ పర్ డే యావరేజ్ అమౌంట్. ఇది లిమిట్ కాదండి, ఇది మీరు యావరేజ్గా ఆ టైం ప్రకారం వర్క్ చేసుకుంటే వస్తుంది. మీరు ఇంతకన్నా ఎక్కువ కొంచెం వర్క్ చేశారనుకోండి, ఒక 1-2 అవర్స్ ఎక్కువ చేశారనుకోండి, పార్ట్ టైం వాళ్ళు కూడా రోజుకి 1000 రూపీస్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, ఫుల్ టైంలో వచ్చేసి రోజుకి 1500 to 2000 రూపీస్ ఏర్న్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ అడిగే డౌట్ ఏంటంటే పేమెంట్స్ ఎలా విత్డ్రా చేసుకోవాలి అంటారు. ఇది మీరు విత్డ్రా చేసుకునేది ఏమి ఉండదండి, ఇది ఆటోమేటిక్గా ఎవ్రీడే మీ అకౌంట్కి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. సో బ్యాంక్ అకౌంట్, ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు అకౌంట్ చేంజ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే. అండ్ నెక్స్ట్ అడిగే డౌట్ ఏంటంటే ఫుడ్ ఐడికి ఇన్స్టామార్ట్ ఐడికి డిఫరెన్స్ ఏంటి అంటారు. ఫుడ్ ఐడి వచ్చేసి మీకు డిఫరెంట్ డిఫరెంట్ రెస్టారెంట్స్ నుంచి, మీ జోన్లో ఉండే డిఫరెంట్ రెస్టారెంట్స్ నుంచి, సపోజ్ మీరు ఒక ఏ అనే రెస్టారెంట్లో ఫుడ్ తీసుకొని మీరు ఒక ఏరియాలో వెళ్ళి డెలివర్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అక్కడికి రావాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడైతే డెలివర్ చేశారో ఆ ఏరియాలో ఉండే ఇంకొక రెస్టారెంట్ నుంచి మీకు ఇంకొక ఆర్డర్ వస్తుంది, అది తీసుకొని మళ్ళీ మీరు అదే మీ జోన్లోనే వేరే ఏరియాకి వెళ్ళి అది డెలివరీ చేస్తారు.
మళ్ళీ అక్కడ దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్ నుంచి మీకు నెక్స్ట్ ఆర్డర్ అనేది రావడం జరుగుతుంది. అలా మీరు మీ జోన్లోనే తిరుగుతూ ఉంటారు. ఒకవేళ మీరు మీ జోన్లోంచి బయటకు వచ్చారనుకోండి, లాంగ్ ఆర్డర్ పడి మీరు మీ జోన్లోంచి ఎంత దూరం ట్రావెల్ చేస్తున్నారు, మళ్ళీ రిటర్న్ ఎంత దూరం ఉంటుందో రావడానికి, ఆ అమౌంట్ కూడా కంపెనీ మీకు కలిపి ఇస్తుంది ఆర్డర్లో, రిటర్న్ టు జోన్ అని చెప్పేసి క్యాల్కులేట్ చేసి ఇస్తుంది. ఇన్స్టామార్ట్ ఎలా ఉంటుందంటే, ఇన్స్టామార్ట్లో వచ్చేసి గ్రాసరీస్ ఉంటాయండి. సో ఈ సూపర్ మార్కెట్ టైప్ ఉంటుంది స్విగ్గీ ఇన్స్టామార్ట్ అనేది. మీరు ఆ ఇన్స్టామార్ట్ దగ్గర నుంచి మీరు ఆ గ్రాసరీస్ తీసుకొని వెళ్ళి కస్టమర్కి ఇచ్చి మళ్ళీ రిటర్న్ ఆ ఇన్స్టామార్ట్ దగ్గరికి రావడం జరుగుతుంది. సో దానిలో మినిమం ఆర్డర్ అమౌంట్, అంతేకాకుండా మీరు ఎంత దూరం అయితే ట్రావెల్ చేస్తున్నారో వెళ్ళడానికి ప్లస్ రావడానికి, ఆ ట్రావెలింగ్ అమౌంట్ని కూడా పర్ కిలోమీటర్ లెక్కన మీకు ఇన్స్టామార్ట్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఫుడ్ అండ్ ఇన్స్టామార్ట్ వాళ్ళకున్న డిఫరెన్స్. చాలామంది మేము లాగిన్ చేసాము బట్ ఆర్డర్స్ చాలా తక్కువ వస్తున్నాయని అడుగుతారు. ఆర్డర్స్ అనేవి అందరికీ ఈక్వల్ ఉంటాయండి. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది ఏమీ ఉండదు. ఈ స్విగ్గీలో మొత్తం ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది. ఏంటంటే ఎవరైతే రెస్టారెంట్స్ దగ్గరలో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఎక్కువ ఆర్డర్స్ రావడం జరుగుతుంది. ఎవరైతే రెస్టారెంట్స్ నుంచి కొంచెం డిస్టెన్స్లో ఉంటారో, నార్మల్గా వాళ్ళ రూమ్లో కానీ లేదా బయట ఎక్కడన్నా ఉన్న వాళ్ళకి ఆర్డర్స్ అనేవి కొంచెం తక్కువ వస్తాయి. అండ్ జోన్ బయట ఉన్నప్పుడు కూడా ఆర్డర్స్ అనేవి రావు. మీరు మీ జోన్లో ఉంటేనే మీకు ఆర్డర్స్ అనేవి వస్తాయి. తర్వాత అడిగే డౌట్ ఏంటంటే, మాకు ఇన్సూరెన్స్ అనేది ఎలా వస్తుందని చాలామంది అడుగుతుంటారు. ఇదేం లేదండి, మీకు వర్క్ చేస్తున్న మీకు అండ్ మీ ఫ్యామిలీ, మీ వైఫ్ అండ్ ఇద్దరు పిల్లలకి ఇన్సూరెన్స్ అనేది యాక్టివ్లో ఉంటుంది మీరు స్విగ్గీలో వర్క్ చేస్తున్న రోజులు. ఇది ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అంటే, ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉందనుకోండి, మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి, స్విగ్గీతో కొన్ని హాస్పిటల్స్ టైఅప్ అయి ఉన్నాయి. ఆ లిస్ట్ మీకు స్విగ్గీ హెల్ప్ సెంటర్లో కనిపిస్తుంది, వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆ హాస్పిటల్లో మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మీకు సంబంధించిన బిల్స్ అనేది స్విగ్గీ కంపెనీ పే చేయడం జరుగుతుంది. ఒకవేళ లేదు, మీ హాస్పిటల్ ఆ హాస్పిటల్స్ మీకు దగ్గరలో లేవు, వేరే హాస్పిటల్లో మీరు ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఆ బిల్స్ని మీరు స్విగ్గీ ఆఫీస్లో ప్రొడ్యూస్ చేసినట్లయితే ఆ అమౌంట్ మీకు రీయింబర్స్ అయితే చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మెడికల్ ఇన్సూరెన్స్. ఇంకొకటి వచ్చేసి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. ఒకవేళ మీకు డ్యూటీలో ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగి ఏదైనా జరగరాంది జరిగిందనుకోండి, స్విగ్గీ మీ ఫ్యామిలీకి 5 లక్షల వరకు అయితే కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ కింద అందించడం జరుగుతుంది. తర్వాత చాలామంది అడిగే డౌట్ ఏంటంటే, షిఫ్ట్ టైము జోను ఎలా చేంజ్ చేసుకోవాలి అంటారు. మీకు స్విగ్గీలోనే స్విగ్గీ డెలివరీ పార్ట్నర్ సపోర్ట్ అనే ఆప్షన్లో మీకు డ్యూటీ రిలేటెడ్ ఇష్యూలోకి వెళ్ళి చేంజ్ షిఫ్ట్, చేంజ్ జోను, లేదంటే చేంజ్ అప్డేట్ బ్యాంక్ అకౌంట్, ఇలా మీకు షిఫ్ట్ టైం కానీ, జోన్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ మీరు అప్డేట్ చేసుకోవచ్చు. అయితే కొంతమంది ఏంటంటే రిపీటెడ్గా రిక్వెస్ట్లు పెడతానే ఉంటారు కంటిన్యూస్గా, ఎవ్రీడే పెట్టడం వల్ల అది డ్యూప్లికేషన్ కింద అయిపోయి మీకు రెస్పాన్స్ అనేది కొంచెం స్లోగా వస్తుంది. మీకు ఎఫెక్టివ్ రెస్పాన్స్ రావాలంటే మీరు ఒకరోజు ఒక రిక్వెస్ట్ పెట్టారంటే 1 వీక్ వరకు వెయిట్ చేయండి, అది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. ఒకవేళ మీరు జోన్ చేంజ్ పెట్టారనుకోండి, మీరు ఏ జోన్కి అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ జోన్లో మీరు అడిగిన షిఫ్ట్లో వేకెన్సీ ఉంటే ఆటోమేటిక్గా మీ ఐడి ఆ జోన్కి చేంజ్ అయిపోతుంది. అలాగే షిఫ్ట్ కూడా మీరు ఏ ఏరియాలో అయితే ఆ షిఫ్ట్ అడిగారో ఆ ఏరియాలో ఆ షిఫ్ట్ వేకెన్సీ ఉంటే కనుక ఖచ్చితంగా అది మీకు అలర్ట్ చేయడం జరుగుతుంది. ఈ చేంజెస్ అన్నీ మీకు సండే నైట్ చేంజ్ అయిపోయి మండే నుంచి మీకు కొత్త జోను, కొత్త షిఫ్ట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మొబైల్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ మాత్రం 1 వీక్ టైం తీసుకోవు, ఇమీడియట్గా అవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో హోప్ మీ అందరి డౌట్స్ క్లియర్ అయ్యాయనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్స్ మీద నేను ఇంకొక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరింత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కమెంట్స్లో తెలియచేయండి.